السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. చిట్ట చివరి దైవ ప్రవక్త అయిన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన విషయాన్ని ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఇస్లాం ధర్మం మరియు అల్లాహ్ యొక్క చట్టం ప్రకారం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క సహాయాన్ని అల్లాహ్ యొక్క రక్షణని వేడుకుంటున్నాను. ఆమీన్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం చెప్పారని ఆయన యొక్క శిష్యుల్లోని ఒక శిష్యులైన అబూ హురైరా రజల్లా గారు చెప్తూ ఉన్నారు. ఏమని అంటే, ప్రపంచం అంతమవుతుంది, ప్రళయం రాబోతుంది, తీర్పు దినం అంటే జడ్జిమెంట్ డే రాబోతుంది. మానవుడు చేసిన కర్మలను బట్టి, మంచి చెడు పాపం పుణ్యం హరాం హలాలను బట్టి తీర్పు తీసుకొని స్వర్గం నరకంలోకి వెళ్ళవలసిన రోజు ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని అబూ హురైరా రజల్లా గారు చెప్తున్నారు. ఆ రోజు వచ్చే ముందు కొన్ని సంఘటనలు జరుగుతాయి, ప్రళయం వచ్చే ముందు కొన్ని సంఘటనలు జరుగుతాయి. దానిలో ఒక సంఘటన ఏమిటి అంటే, భవిష్యత్తులో పురాత్ అనే ఒక నది ఉంది. ఈ యొక్క పురాత్ అనే నది ఎండిపోతుంది. ఆ నది నుండి బంగారం వెండి గల ఒక గుప్త నిధి బయటకు వస్తుంది. ఒక బంగారు కొండ, వెండి, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి ఆ నదిలో నుంచి. ఆ నది ఎండిపోతుంది, ఇవి బయటకు వస్తాయి. అయితే ఆ సమయంలో అక్కడ ఉన్నవారు ఎవరు కూడా ఆ నిధిని ముట్టుకోకూడదు, ఆ యొక్క బంగారాన్ని వెండిని తీసుకోకూడదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని అబూ హురైరా రజల్లా గారు చెప్తూ ఉన్నారు. ఈ యొక్క హదీస్ గురించి బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథాలలో మరియు మిస్కాతుల మసాబిలైన 5442లో ఈ యొక్క హదీస్ గురించి చెప్పబడుతూ ఉంది. ఎందుకంటే వాటిని తీసుకోవడం వల్ల కల్లోలాలకు, ఉపద్రవాలకు గురి కావలసి వస్తుంది. అనేక రకాల ఇబ్బందులు, అనారోగ్యాలు, ఇంకా అనేక రకాల సమస్యలు వస్తాయి. అందుకని ఆ పురాతనది ఎండిపోయి అక్కడ బంగారు కొండ కానీ, వెండి కానీ, ఇంకేమైనా నిధులు కానీ బయటపడితే అవి ఏవి తీసుకోవద్దు, వాటిని వాడుకోవద్దు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. అదేవిధంగా అబూ హురైరా రజల్లా గారు చెప్పిన ఇంకొక వచనం ఏమిటంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన వచనం, భవిష్యత్తులో తీర్పు దినానికి ముందు పురాత నది ఎండిపోతుంది, అందులో నుండి బంగారు కొండ బయటపడుతుంది, ప్రజలు ఆ కొండను పొందటానికి యుద్ధం చేస్తారు, ఆ కొండ మాది, ఆ కొండల వస్తువులు నాయి అని ఆ కొండని దక్కించుకోవడానికి అనేక యుద్ధాలు జరుగుతాయి. యుద్ధం చేసిన వారిలో 99% చంపబడతారు, 100లో 1 మిగులుతారు. 99% చనిపోతారు యుద్ధాలు చేసుకొని, 100 మందిలో 99% మరిచి చనిపోతే 1 మిగులుతారు. వారిలో ప్రతి ఒక్కరూ, నేనే సజీవంగా ఉంటాను, నేనే బతికి ఉంటా, నేనే జీవించి ఉంటా, ఈ నేనే ఈ యొక్క నిధిని చేజిక్కించుకుంటాను అని ప్రతి ఒక్కరూ అదే ఉద్దేశంతో భావించి, అదే ఉద్దేశంతో యుద్ధం చేసి చివరికి చనిపోతారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని అబూ హురైరా రజల్లా గారు చెప్తున్నారు ముస్లిం అనే హదీస్ గ్రంథంలో మరియు మిస్కాతుల్ మసాబిలోని 5443 హదీస్లో. అదేవిధంగా అబూ హురైరా రజల్లా గారు చెప్పిన ఇంకొక హదీస్, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన ప్రవచనం ప్రకారం, భూమి తనలో దాగి ఉన్న ధనరాశులను తీసి బయట పారవేస్తుంది ప్రళయం వచ్చే ముందు. అవి బంగారు వెండి స్తంభాల్లా ఉంటాయి. ధనం కోసం ప్రజలను చంపిన వ్యక్తి అక్కడకు వచ్చి ఈ ధనం కోసమే నేను అనేక మందిని చంపాను, ఇప్పుడు ఈ ధనాన్ని తీసుకోవడానికి ఎవరైనా ఉన్నారా అని అంటాడు. ఆ తర్వాత సంబంధాలు త్రెంచేవాడు, బంధువుల హక్కులను చెల్లించని వాడు అక్కడికి వచ్చి ఈ ధనాన్ని కూడబెట్టడానికి నేను బంధుత్వాన్ని త్రెంచాను, ఇంకా వారి హక్కులను చెల్లించలేదు, ఈరోజు ఈ ధనాన్ని గురించి ఎవ్వరు అడగరు అని అంటాడు. ఆ తర్వాత అక్కడకు ఒక దొంగ వస్తాడు. దొంగతనం వల్ల అతని చేయి నరికివేయబడి ఉంటుంది. నరికివేయబడి ఉంటుంది. అటువంటి ఒక దొంగ వచ్చి, అతడు ఈ ధనాన్ని దొంగిలించడంలోనే నా ఈ చెయ్యి నరకబడింది అని అంటాడు. ఇలా
ఇటువంటి చాలామంది అక్కడికి వస్తారు. ఇంకా చాలామంది అక్కడికి వస్తారు. వారిలో ఎవ్వరు కూడా ఆ ధనాన్ని చివరికి ముట్టుకోలేరు కూడా, ఆ ధనాన్ని చివరికి ఎవరు కూడా తీసుకోలేరు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని అబూ హురైరా రజిల్లా గారు చెప్తూ ఉన్నారు. ఈ యొక్క హదీస్ ముస్లిం అనే హదీస్ గ్రంథంలో మరియు మిస్కాతుల్ ముస్తాబిహ్లోని 5444 హదీస్లో చెప్పబడుతూ ఉంది. వల్ల నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, వల్ల మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఖురాన్ మరియు హదీసుల ద్వారా మాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, వల్ల మేము కష్టపడి సంపాదించిన సంపదే మాకు ఆరోగ్యంగా, మాకు బరకత్గా, మాకు ఉపాధిగా మాకు దొరుకుతుంది అని నీవు చెప్పిన ఏదైతే వాక్యాలు ఉన్నాయో వాటిని బట్టి, వల్ల మేము హరాం సంపదకి దూరంగా ఉండి నీవు చెప్పిన హలాల్ సంపద సంపాదిస్తూ అటువంటి తిండి తిని మేము ఆరోగ్యంగా ఉంటూ మీరు ఎటువంటి సంపద సంపాదించి ఎటువంటి తిండి తింటూ ఉంటే మీరు మా యొక్క నమాజులు కానీ ప్రార్థనలు కానీ స్వీకరిస్తారో అటువంటి మనుషులుగా, అటువంటి మీ యొక్క భక్తులుగా, అటువంటి దశలుగా మమ్మల్ని ఉంచండి. వల్ల హరాం రిజక్కి దూరంగా ఉంచి హలాల్ రిజక్ మాకు ప్రసాదించండి. వల్ల మేము మీ యొక్క దయతోటి, మీ యొక్క అనుగ్రహంతో మేము ఏదైతే మీరు మాకు ప్రసాదించారో దాన్ని మా కోసం హలాల్ చేయండి. వల్ల మేము చేసిన తప్పులను క్షమించండి. వల్ల మా యొక్క ప్రార్థనలను స్వీకరించండి. వల్ల అనారోగ్యాల నుంచి, ఇబ్బందుల నుంచి, ఆపదల నుంచి, సమాధి శిక్షల నుంచి, దజ్జాల నుంచి, ప్రాణం పోతున్నప్పటి ఇబ్బంది నుంచి, దజ్జాల నుంచి, అదేవిధంగా నరకం నుంచి, ఈ యొక్క ప్రపంచంలో ఉన్న అనేక సమస్యల నుంచి, జిన్నాతుల నుంచి, మానవుల నుంచి, సైతాన్ల నుంచి, ఆపదల నుంచి, ఇబ్బందుల నుంచి, అవమానాల నుంచి, ఒకరిని అడుక్కునే దాని నుంచి, అదేవిధంగా అప్పులు చేసే దాని నుంచి, పాపాల నుంచి, మోసాల నుంచి, అన్నిటి నుంచి నీ యొక్క రక్షణని, నీ యొక్క సహాయాన్ని వేడుకుంటున్నాను. వల్ల నీవు మాపైన ఏవైతే బాధ్యతలు పెట్టావో ఆ బాధ్యతలు నిర్వర్తించడానికి కావలసిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని నీవే మాకు అందించు. వల్ల ఆమీన్.